రచనా ప్రవృత్తిని కొనసాగిస్తూ ఉన్న ఇంద్రారావు గారు మరింత ఎత్తుకు ఎదగాలని మా ఆకాంక్ష. ఇప్పటికీ సజీవంగా సనాతనంగా ఉందంటే ఆ ఘనత దీనిలో ఎన్నో రచనలు చేసి అజరామరంగా అందరూ పాడుకునే అవకాశాన్ని కలిగించిన ఎంతోమంది వాగ్గేయకారులది. వారి గురించి వివరాలు తెలుసుకోవడం సంగీత విద్యార్థులుగా మనందరి కనీస బాధ్యత. అదేంటో ఇప్పుడు చూసేద్దామా? ప్రతి మానవుడి ఆఖరి కోరిక మోక్ష ప్రాప్తి, లౌకిక బంధనాల నుండి ముక్తి. ఒకసారి ఆ తపన మొదలవగానే అదే ఉపాసనా మార్గాన్ని సుగమం చేస్తుంది. నవవిధి భక్తి మార్గాలలో సంగీతం ఒకటి. అంతటి విశేషమైన భక్తి జీవునికి కుదరాలంటే నాగోపాసన గతి అని నిరూపించిన వారు వాగ్గేయకారులు. వాగ్గేయకారులు అంటే తాము నమ్ముకున్న దైవం మీద అనేక రచనలు, అనగా కీర్తనలు, కృతులు, తరంగాలు మొదలైనవి రచించి వాటికి తామే స్వరకల్పన చేసి తామే రాగలాపన చేసిన వారు. తమ వాక్కును భక్తి రసామృత ధారలతో చేర్చి గేయంగా మలచి ఓంకార నాదానుసంధానమైన సంగీత గాన కుసుమాలతో పరమాత్మను అర్చించిన పుణ్యజీవులు మన వాగ్గేయకారులు. ఇక మన బాలల దినోత్సవ వేడుకల సందర్భంగా మన శ్రీ శారదారమణ సంగీత విద్యార్థులు ఆ వాగ్గేయకారుల రూపంలో మన ముందుకు వారి వారి ఇష్టదైవాలతో ప్రత్యక్షం కాబోతున్నారు. చూద్దామా మరి ఒక్కసారి. వారందరూ వచ్చే ముందు మీ కరతాళత్వంతో వారిని వేదిక మీదకి కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు వాతాపి గణపతింపజే అన్న కీర్తన వినని వారుండవంటే అతిశయోక్తి కాదేమో. అది ఆయన రచించినదే. 1776 మార్చి 24న తిరువారూరులో రామస్వామి సుబ్బలక్ష్మి అంబాల్ పుణ్యదంపతులు జన్మించారు. ముత్తు కుమారస్వామి దయవలన జన్మించిన కారణంతో ముత్తుస్వామి దీక్షితారుగా పిలువబడ్డాడు. అంబాళ్పై అతను రాసిన నవవర్ణ కీర్తనలు, నవగ్రహాల పైన రాసిన నవగ్రహ కీర్తనలు ఆయన రచనా గొప్పతనానికి ఉజ్వల ఉదాహరణలు. ఈయన రచనలో తప్పనిసరిగా వచ్చే పదం లేదా ముద్ర గురుగుహ అని మనకు వినిపిస్తూ ఉంటుంది. అందుచేత ఇప్పుడు మనం మన ముందుకు ముత్తుస్వామి దీక్షితారు వారు రాబోతున్నారు. చూద్దామా.
రామశాస్త్రి క్రీస్తు శకం 1762వ సంవత్సరం తిరువారూరులో విశ్వనాథ అయ్యర్ వెంగలక్ష్మి దంపతులకు జన్మించారు. ఈయన సంగీత త్రిమూర్తుల్లో ఒకరు. శ్యామశాస్త్రి ముద్దుగా శ్యామకృష్ణ అని పిలుచుకునేవారు. ఆ పేరుతోనే తన కృతులలో తన ముద్రగా వాడుకున్నారు. ఈయన కామాక్షి అమ్మవారి మీద ఎక్కువ కృతులు రచించారు. అమ్మవారిని తన కృతుల్లో శ్యామకృష్ణ సోదరిగా అభివర్ణించుకున్నారు. ఇప్పుడు మన ముందుకు శ్యామశాస్త్రి వారు రాబోతున్నారు, చూడండి. ఈయన 1767 మే 4వ తేదీన తండ్రి రామబ్రహ్మం తల్లి శాంతమ్మలకు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల వంశంలో జన్మించారు. ఆయన ఎన్నో కీర్తనలు రచించారు. దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, పంచరత్న కీర్తనలు కృతులతో పాటు ప్రహ్లాద భక్త విజయం, నౌకాచరితం అను సంగీత నాటకములు కూడా రచించారు. ఈయనకి శిష్యగణం ఎక్కువ ఉన్నందువల్ల ఈయన కీర్తనలు ఎక్కువ సంఖ్యలో ప్రాచుర్యంలో ఉన్నాయి. తమిళనాట అందరిచే పాడబడే ఈ కర్ణాటక సంగీతంలోని సంగీత త్రిమూర్తులు ముగ్గురు మన తెలుగు వారవడం, తేనెలకు తెలుగు భాషలోనే ఎన్నో కీర్తనలు రచించడం మనకి గర్వకారణం. ఈయన రచనలో త్యాగరాజనత అనే పదం ముద్రగా కనిపిస్తుంది. మన ముందుకు త్యాగరాజ స్వామి వారు రాబోతున్నారు. Thank you.
అనే గ్రామంలో అక్కమాంబ నారాయణ సూరి దంపతులకు జన్మించారు. ఈయనకు పద కవిత పితామహుడు అనే బిరుదు కలిగిన తొలి తెలుగు వాగ్గేయకారుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని, అహోబిల నరసింహస్వామిని, ఇతర వైష్ణవ సాంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000కు పైగా కీర్తనలు రచించారు. అన్నమయ్య పాటలు, పదాలు, భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావనాలుచ్యం పనివేసుకుని ఉంటాయి. వెంకటేశ్వర అనే ముద్రతో కీర్తన ముగిస్తుంది. ఇప్పుడు మన ముందుకి అన్నమయ్య రాబోతున్నారు, చూసి తరించండి. ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచర్ల గోపన్న. 1620వ సంవత్సరంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్న మంత్రి కామాంబ దంపతులకు జన్మించారు. శ్రీరాముని కొలిచి కీర్తించి భక్త రామదాసుగా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచలానికి తహసీల్దారుగా ఉంటూ ప్రభుత్వానికి చెందిన ధనాన్ని దేవాలయానికి వినియోగించి నిజాంగవాబు ఆగ్రహానికి గురై 12 సంవత్సరాలు ఖైదు జీవితాన్ని అనుభవిస్తూ రాముని సాక్షాత్కారానికి పాత్రుడయ్యాడు. రామదాసు కీర్తనలు ప్రపంచ ప్రసిద్ధి గావించాయి. ఈయన ముద్ర రామదాసు అనగా అని మనం వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన ముందుకు రామదాసు రాబోతున్నారు, చూడండి.
మరణ తిథులు క్రీస్తు శకం 1675 సంవత్సరంలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపాన కాజా గ్రామంలో పార్వతమ్మ నీలకంఠ శాస్త్రి దంపతులకు జన్మించారు. ఈయన అసలు పేరు గోవింద శాస్త్రి. చిన్నతనంలోనే సన్యసించి నారాయణ తిథుల పేరుతో అహర్నిశలు శ్రీకృష్ణునిపై గానం చేసేవారు. ఈయన శ్రీకృష్ణ లీలా తరంగిణి అను సంగీత మిత్రకావ్యాన్ని రచించారు. ఈయన రాసిన రచనలను తరంగాలు అంటారు. ఇవి నృత్య సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని పొందాయి. ఇక మన ముందుకు నారాయణ తిథులు రాబోతున్నారు, చూసేయండి మరి. అనే గ్రామంలో తల్లి కమలాంబ తండ్రి వరదప్ప నాయకులకు జన్మించారు. ఈయన రచించిన కీర్తనలు ఎక్కువగా కన్నడంలో, కొన్ని సంస్కృతంలోనూ ఉన్నాయి. కీర్తనలన్నీ విష్ణుమూర్తికి అంకితమిస్తూ పురంధర విఠల అనే పేరుతోనే ముద్ర చేయడంతో ముగించేవారు. ఇప్పుడు మన ముందు పురంధర దాసు రాబోతున్నారు, చూసి వీక్షించండి. వైకుంఠకి ఓడిదవా
విఠల పాండురంగా పండరి నానా పాండురంగా విఠల పాండురంగా పండరి నానా పాండురంగా విఠల 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 ఆయన ఒక యోగి కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు అద్వైత తత్వవేత్త మోక్ష సోమసుందర అవధాని పార్వతి దంపతులకు జన్మించారు. 18వ శతాబ్దంలో తమిళనాడులో కుంభకోణం వద్ద జీవించారు. ఈయన కర్ణాటక సంగీతంలో పలు గీతలను రచించి అద్వైత తత్వాన్ని వ్యాప్తి పెంపొందించారు. ఆయన గీతలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఇక మన ముందుకు సదాశివ బ్రహ్మంగా రాబోతున్నారు. వీరి ఇష్టదేవం వెంకటేశ్వర స్వామి అని కూడా అనుకోవచ్చు. వీరు 1845వ సంవత్సరంలో తంజావూరులో జన్మించారు. ఈయన పల్లవి గానంలో నిష్ణాతులు. శ్రీ త్యాగరాజస్వామి శిష్య పరంపరలోని వారు. ఎన్నో కృతులు, వర్ణాలు, తిల్లానాలు, జావనీలు రచించి అపార సాధనతో పట్టుదలతో గాత్రమును సంగీతమును సాధించిన సంకల్ప సిద్ధుడు. వీరు వెంకటేశ అనే పేరుతో ముద్రజనం ముగించేవారు. ఇప్పుడు మన ముందుకు పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ రాబోతున్నారు. రామ రామ రామ
నిర్మాత జయదేవి భారతదేశంలో 12వ శతాబ్దానికి చెందినవాడు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి రమాదేవి, శ్రీ భోజదేవుడు. భారతీయ సంగీతంలో రాగ తాళ సమన్వితమైన పాటను ప్రవేశపెట్టి అష్టపదలతో గేయ నృత్య సమన్వితమైన గీత గోవిందంను రూపొందించారు. ఆధ్యాత్మిక చింతనకు మూల పురుషుడైన శ్రీకృష్ణుడు పరమాత్మగా, రాధ జీవాత్మగా, అంటే భగవంతుడు భక్తుడు అనే విధానంలో ఈ రచనలు ఉంటాయి. ఇక మన ముందుకు జయదేవుడు రాబోతున్నారు, చూసేయండి మరి. గాయకుడు, వయలిన్ విద్వాంసుడు, వాగ్గేయకారుడు. అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అనిపించుకున్నారు. జూలై 6, 1930 పట్టాభిరామయ్య సూర్యకాంతములకు జన్మించారు. వీరు ఎన్నో బిరుదులు, జాతీయ పురస్కారాలు అందుకున్నారు. సంగీతంలో ప్రయోగాత్మకంగా వినూత్న రీతులతో కొంగొత్త రాగాలను ఆవిష్కరించి సంగీతంతో పాటుగా సాహిత్యానికి కూడా పెద్దపీట వేస్తూ పాడిన అతి కొద్ది గాయకుల్లో ఈయన ఒకరు. ఇప్పుడు మన ముందుకు బాలమురళి కృష్ణ గారు రాబోతున్నారు, చూడండి మరి.
దేవి నాన పిల్ల ఈ విధంగా సంగీత ప్రపంచానికి ఎంతో మంది వాగ్గేయకారులు తమ విలువైన సేవలు అందించారు, అందిస్తూనే ఉన్నారు. ఆ సేవలు ఎప్పటికీ భాషిస్తూ ఉండాలని సంగీత విద్యార్థులుగా మనందరి కృషి ఎంతో అవసరం. ఈ సంస్కృతి పరిమళాలను అజరాంతం విడజల్లుతూ ఉండేట్టుగా చేస్తామని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఒక్కసారి అందరినీ ఇంకొంచెం గట్టిగా అందరూ చప్పట్లు కొడితే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇద్దరు కూడా ఇలా రండి. ఈ కార్యక్రమానికి సూత్రధారి తెర వెనక నడిపించిన కార్యకర్త మా జయలక్ష్మి తన్ను కూడా ఒక్కసారి వాళ్ళతో పాటు నిలవాల్సిందిగా కోరుతున్నాను. సో మా అందరికీ ఒక గ్రూప్ ఫోటో. ఐశ్వర్య, నేను సదాశివ బ్రహ్మేంద్రగా పాడాను. నా పేరు సిద్ధార్థ్, నేను గణపతిగా ఉన్నాను. నా పేరు అమృత, నేను రాముడి గారిగా వేశాను. నా పేరు గాయత్రి, నేను సీతమ్మగా నటించాను. నా పేరు గీత, నేను పాండురంగుడు. నా పేరు గాయత్రి, నేను వెంకటేశ్వర స్వామి వేషం వేశాను. నా పేరు అరుంధతి, నేను కృష్ణుడిగా వేశాను. నా పేరు అమూల్య, నేను కామేశ్వరి అమ్మవారిలా వేశాను. నా పేరు అచల, నేను పురంధరదాస్ లాగా వేశాను. నా పేరు పూజ, నేను బాలమూర్తి కృష్ణ గారిలాగా వేశాను. నా పేరు విద్యాశ్రీ, నేను శ్యామకృష్ణ గారిలాగా వేశాను.
నా పేరు ప్రణయ్. నేను ముత్తుస్వామి దీక్షితార్ గారిలాగా వేశాను. నా పేరు విద్యులాసిని. నేను నారాయణ తీర్థ గారిలాగా వేశాను. నా పేరు ధృతి. నేను రామదాసుగా వేశాను. నా పేరు భూనాకృతి. నేను అన్నమయ్యగా పాడాను. నా పేరు వైష్ణవి. నేను పట్నం సుబ్రహ్మణ్యం గారిలా వేశాను. గురువుకే పెద్దపీట వేశారు. అదే గురువు యొక్క ప్రాముఖ్యత. అజ్ఞానం అనే అంధకారంలో జన్మించిన శిశువుకు తన స్పర్శతో ధైర్యాన్ని ఇచ్చే తల్లి మొదటి దైవం అయితే, తప్పటడుగులు వేస్తున్న శిశువు వేలు పట్టి సక్రమమైన మార్గంలో నడిపే తండ్రి రెండో దైవం. విద్యాబుద్ధులు నేర్పి శిశువు జీవితం సఫలీకృతం అయ్యే విధంగా తీర్చిదిద్దే గురువు మూడవ దైవం. గురువు త్రిమూర్తి స్వరూపుడు. గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు అనే పదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. గు అంటే చీకటి, రు అంటే తొలగిస్తాడు, కాబట్టే గురువు అనే పేరు స్థిరపడిపోయింది. గురువుని దేవుడితో సమానంగా చూస్తూ గురుదేవో భవ అనేది భారతీయ సాంప్రదాయం. మన అందరికీ సుపరిచితులైన శ్రీ సత్యరాజు వేణుమాధవ్ గారు ఒక ఇంటర్వ్యూలో వరప్రసాదులకు మాత్రమే అబ్బేది సంగీత విద్య అని అన్నారు. అయితే ఆ వరాన్ని మన పిల్లలకు ప్రసాదించడానికే ఆ భగవంతుడు మన గురువుగారైన కామేశ్వరి గారి రూపంలో వచ్చారని నా నమ్మకం. అలాగే ఇక్కడ మన ఇంకో గురువు కూడా ఉన్నారు, శ్రీమతి విద్యాభారతి గారు. శ్రీమతి సరోజిని గారు కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నారు ఇప్పుడు. మరి మీరు కూడా బహుశా ఇదే అనుకుంటున్నారు అనేదే నా భావన. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ప్రేమ ఆప్యాయతలకు చిహ్నంగా కనపడతారు మన కామేశ్వరి గారు. ప్రేమగా ఉంటూనే పిల్లల క్రమశిక్షణ లోపించకుండా చూడడంలో ఆవిడకి ఆవిడే సాటి. ఎప్పుడూ చదువులు, మార్క్స్, ర్యాంక్స్ ఇవే కాదండి, పిల్లలకు అసలైన మనోవికాసం ఇలాంటి సంగీత కళలను నేర్చుకుంటేనే అవుతుందని మనం ఈ మార్గాన్ని ఎంచుకున్నాం, అవునా? మరి మన సంకల్పానికి ప్రాణం పోస్తూ మీ పిల్లల పురోగతికి నేనున్నాను అంటూ మనకు ఒక పెద్ద అండగా నిలుస్తున్నారు మన ప్రియమైన కామేశ్వరి గారు. సంగీతం ఒక్కటే కాక పిల్లలకు ఆవిడ చెప్పే ఎన్నో మంచి విషయాలు మీ అందరికీ కూడా తెలుసు. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన వేషధారణ, మన నడవడి, పురాణ ఇతిహాసాలు, పండుగలు ఇలా చెప్తూ పోతే ఎన్నో. దీనికి నిదర్శనం ఆవిడ కండక్ట్ చేసిన రామాయణం మీద క్విజ్ పోటీలు, స్వామి వివేకానంద గురించిన క్విజ్ పోటీలు, మరుగున పడిపోతున్న మన సుమతి శతకాలు, సంక్రాంతి గొబ్బెమ్మ వేడుకలు, నగర సంకీర్తనలు, ఇలా ఎన్నెన్నో. విద్యను పంచడం వ్యాపార ధోరణితో కాక పిల్లల ఉన్నతికి ఎళ్లవేళలా ఆలోచిస్తారు ఆవిడ. నెలవారీ సంగీత కచేరీలు పెడతారు. ఈ కార్యక్రమానికి ఆవిడ సొంత ఖర్చులతోనే నిర్వహిస్తారు. ఆవిడ కోరేది ఒక్కటే, అందరూ తప్పనిసరిగా కచేరీకి రండి అని. అది మన మంచికే కదండి. మన ప్రాంతం మరో తిరువాయూరు కావాలనేదే ఆవిడ కోరిక. మరి ఆవిడ కోరిన ఈ చిన్న కోరికను మనం తీర్చలేమా? కొంతమంది పేద విద్యార్థులు కూడా ధన సహాయం చేస్తారని విన్నాను. ఇలా సమాజం కోసం, మన పిల్లల ఉన్నతి కోసం పాటుపడే ఇలాంటి గురువు దొరకడం నిజంగా మన పిల్లల అదృష్టం. మరి అలాంటి గురువుని సత్కరించుకునే అవకాశం ఇవాళ మనకు కలిగింది. ఆవిడ ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలని ఆశిస్తూ ఇప్పుడు మన ఆవిడను సత్కరించుకుందాం. శరీరం స్వరూపం తథావా కలత్రం యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యం మనశ్చిన్న లగ్నం గురోరంగ్రి పద్మే తత కిం తత కిం తత కిం తత కిం. కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వమేతద్ది జాతం
మనశ్చిన్న లగ్నం గురోరంగ్రి పద్మే తత కిం తత కిం తత కిం తత కిం షడంగాదివేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాది గద్యం సుపద్యం కరోతి మనశ్చిన్న లగ్నం గురోరంగ్రి పద్మే తత కిం తత కిం తత కిం తత కిం విదేశేషు మాన్య స్వదేశేషు ధన్య సదాచార వృత్తేషు మత్తో నచాన్య మనశ్చిన్న లగ్నం గురోరంగ్రి పద్మే తత కిం తత కిం తత కిం తత కిం. ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైందంటే నేను ఒక కార్యక్రమం మీద ఎక్కువగా దృష్టి పెట్టానేమో కానీ ఇన్ని చేయించి వాళ్ళ ఇళ్ళు ఇచ్చి రిహార్సల్స్కి మా పిల్లలు అల్లరి భరించి ఎంతోమంది ఇక్కడ పేరెంట్స్ వాలంటీర్స్ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఇప్పుడు ఇన్ని ప్రాపర్టీస్ వాళ్ళు మధ్యాహ్నం 3 నుంచి వచ్చి మేకప్లు చేయించుకొని అంతవరకు ఉన్నారు. దీనికి చాలా చాలా ప్రధాన సూత్రధారులు అందరూ జయలక్ష్మి, ప్రవీణ, కవిత మా డ్యాన్స్ టీచర్ కవిత, జ్యోతి, పల్లవి, రండి ఒక్కసారి వాలంటీర్స్ అందరికీ, ఎందుకంటే ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైందంటే వాళ్ళందరూ కారణం. నిజంగా చెప్పాలంటే రండి ఒక్కసారి. క్లాప్స్కి జిఎస్టీ లేదు. ప్రణయ్ చెప్పినట్టు సగభాగం మీకు అందరికీ తెలుసు ఎవరు వస్తారు ఇప్పుడు విద్యాభారతి మేడంని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వీళ్ళందరి స్పందన 2 మాటల్లో విని ఎక్కువ టైం తీసుకోము, తొందరగా మన పిల్లలకి గిఫ్ట్ కూడా ఇప్పిస్తాను. మొట్టమొదటిగా అమ్మ శ్రీమతి వేమూరి సరోజిని శాస్త్రి గారు, రామేశ్వరి, వీళ్ళందరితో కలిసి చేసిన కృషి చాలా చాలా బాగుంది. ఈ పిల్లలందరూ ఆ చిన్న చిన్న పిల్లలు ఆ డ్యాన్స్ అభినయం అన్నీ కూడా చాలా బాగున్నాయి. పిల్లల పాటలు సంగీతం అన్ని వాగ్గేయకారులు అందరిది చెప్పడంతో నాకు చాలా సంతోషం అనిపించింది. వీళ్ళు విద్యాభారతి, కామేశ్వరి వీళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియవు, కానీ అందరూ కూడా చాలా మంచి సహృదయులు. మంచిగా ఇటువంటి ప్రోగ్రాములు పిల్లల్ని మంచి శిక్షణ ఇస్తూ ఇలా తయారు చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను అనమాట. చాలా బాగుంది, అందరికీ కూడా ఆశీస్సులు, కృతజ్ఞత. మా మెయిన్ వాలంటీర్ ప్రవీణ అని ప్రణయ్ వాళ్ళ మదర్. చిరు సత్కారం మా సారథి జయలక్ష్మి చేత, మా అమ్మాయి మానస పల్లవి, జయశ్రీ గారిని, మా అమ్మాయి ప్రణవి చిరు సత్కారం చేస్తోంది. తర్వాత మీకు అందరికీ తెలుసు నా పాట విద్యాభారతి మాట్లాడుతుంది 2 మాటలు. పిల్లలందరికీ నేను ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. పిల్లల్లారా, పాపల్లారా, రేపటి భారత పౌరుల్లారా, పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా, పిల్లల్లారా. నాకు కామేశ్వరికి కూడా పిల్లలే స్ట్రెంగ్త్. వాళ్ళ క్లాస్ అయ్యి వెళ్ళాక మేము అలసిపోము, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. యాక్చువల్లీ తను కూడా ఏకూపిస్తుంది దాంతోటి, ఎందుకంటే అంత ఎనర్జీ నింపుతారు వాళ్ళు మాలో. నిజంగా అందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్స్. అందరూ ఒకసారి మీకోసం చప్పట్లు కొట్టుకోండి.
తర్వాత వాళ్ళని ఈ విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి గురువుతో సమానంగా తల్లిదండ్రులు మీ అందరి కోసం కూడా వెరీ బిగ్ క్లాప్, ఆల్ ది కంగ్రాచులేషన్స్. తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎంత చక్కగా చెప్పారు. దీప్తి నిజంగా మాట్లాడుతుంటే టీవీ నేను చూస్తున్నట్టే అనిపించింది నాకు. చాలా సంతోషం మాకు ఈ కార్యక్రమానికి వచ్చారు. తర్వాత కామేశ్వరి గురించి ఇంకా నేను చెప్పాలంటే, బొంగరం చూశారు కదా మీ అందరూ, చూసారా బొంగరం అందరూ? బొంగరం అంటే ఎవరు? కామేశ్వరి మేడం. ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటుంది నిరంతరంగా. ఆ కమిట్మెంట్ అనేది నేను తన దగ్గర నుంచి నేర్చుకున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు హర్. నిజంగా ఆ కమిట్మెంట్ లెవెల్స్కి తను నాకు నిజంగా స్ఫూర్తిదాయకురాలు. కంగ్రాచులేషన్స్ కామేశ్వరి. పేరెంట్స్ అందరికీ అలాగే పిల్లలందరికీ కూడా వెరీ 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 హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జయశ్రీ అంటే ఐమ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఫర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ. నేను 10th స్టాండర్డ్ ఉన్నప్పటి నుంచి 100 మందికి ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాం మా ఇంట్లో. అక్కడి నుంచి మా ఈ సాధన స్టార్ట్ అండి. ఐఎమ్ ఆల్రౌండర్ అనేది నాకు ఒక 4-5 times అవార్డు తీసుకున్నాను. ఎందుకంటే ఇటువంటి పిల్లల్ని ఎన్నో ప్రోగ్రామ్స్కి నేను ఆర్గనైజ్ చేశాను, హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఎన్నో ప్రోగ్రామ్స్కి నేను డిబేట్ కండక్ట్ చేశాను. ఎన్నో 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 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణలో నేను ఉమెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ డయాస్ మీదకి వచ్చిన తర్వాత వాట్ ఐ ఫౌండ్ వాజ్ డిఫరెంట్ కల్చర్. నేను నిన్నే డీజేస్ అకాడమీకి యాజ్ అ చీఫ్ గెస్ట్ వెళ్ళానండి. అక్కడంతా రాకింగ్ అంటే, ఇక్కడంతా ఎట్లా అంటే, ఆ మ్యూజిక్ తోటి వి వెంట్ బ్యాక్ టు అవర్ ఓల్డ్ డేస్. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రాకింగ్ హైఫై లైఫ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్, నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద పేరెంట్స్, నో రెస్పెక్ట్, నథింగ్. ఎవరు వచ్చారా, ఎవరు వెళ్ళిపోయారా, ఏంటి ఏంటి ఏం జరుగుతుంది మన చుట్టూ, ఏమీ తెలియట్లేదు ఈ రోజుల్లో. కానీ ఎక్కడో కొంతమంది ఉన్నారండి మంచి వాళ్ళు. ఆ మంచి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ఈ చిన్న చిన్న తప్పు చేసిన వాళ్ళని మనం జస్ట్ వదిలేస్తున్నాము. సో నేను మా కామేశ్వరి గారు మా నేబర్ అండి. వెన్ షీ కేమ్ ఫస్ట్ టైం టు అవర్ కాలనీ, ఐ థాట్ ఆ గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే, ఆవిడ దగ్గర అందరూ సంగీతం నేర్చుకుంటాం. మా అమ్మగారు 62 years ఏజ్ ఉన్నప్పుడు మేడం గారి దగ్గర సంగీతానికి వెళ్ళారు. ఐఎమ్ వెరీ హ్యాట్స్ ఆఫ్ టు మై మామ్. ఎందుకంటే ఆవిడకి ఆ ఏజ్లో సంగీతం నేర్చుకోవాలని ఆవిడకి ఆశ రావటం, ఆవిడ బెస్ట్ స్టూడెంట్ అని అనిపించుకున్నారు. ఎన్నిసార్లు ఆవిడ దగ్గర చాక్లెట్స్ కూడా తీసుకున్నారు. కొంచెం ఇల్లు దూరంగా వెళ్ళిపోవటం వల్ల అమ్మగారు వెళ్ళటానికి ప్రాబ్లం అయింది. సో అట్లాంటి పెద్దవాళ్ళకి ఆవిడ అంత శిక్షణ ఇచ్చినప్పుడు, ఆవిడకి మా అమ్మగారికి అసలు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, అలాంటి వాళ్ళకి ఇంత శిక్షణ ఇచ్చినప్పుడు, ఫౌండేషన్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు కొన్ని 100 మందిని మేడం రెడీ చేశారు. నేను ఇవాళ ఏంటంటే, వెన్ ఐ వెంట్ ఫర్ మెనీ ప్రోగ్రామ్స్ ఐ సో ఆల్వేస్ ద డిస్టర్బెన్స్ అండ్ హెడ్ ఏక్స్ ఆన్ ద డయాస్ అండ్ ఆల్. టుడే వెన్ ఐ సో దిస్ మ్యూజిక్ అట్మాస్ఫియర్ రియల్ ఐ వాజ్ సో హ్యాపీ, బికాస్ పాస్ట్ ఫ్రమ్ 2 months ఐఎమ్ ఫెడప్ విత్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్. టుడే షీ మేడ్ మై డే. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ టు గివ్ సచ్ ఎ గుడ్ ఆపర్చునిటీ బై ఇన్వైటింగ్ మీ టు దిస్ డయాస్. అండ్ దిస్ ఈజ్ మై లక్ ఐ ఫీల్, బికాస్ ఐ వెంట్ ఫర్ మెనీ ప్రోగ్రామ్స్. కానీ ఇంత ప్రోగ్రామ్లో ఇంత బ్యూటిఫుల్ చిల్డ్రన్, ఇంత రాకింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఐ కాంట్ యూజ్ మోర్ అదర్ వర్డ్స్. ఐ ఓన్లీ బ్లెస్ ఆల్ ద చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద పీపుల్. ఫస్ట్ థింగ్, కామేశ్వరి గారికి ఒక ముద్దుల కూతుర్లు ఇద్దరు ఉన్నారండి. అసలు ఇంకా దే ఆర్ ద, ఏం చెప్పాలో అర్థం అవట్లేదు, దే ఆర్ ద పర్ల్స్ అండి అంతే, అండ్ డైమండ్స్ అనుకుంటా. అండ్ ఒక రైట్ హ్యాండ్ అంటే ఒక లెఫ్ట్ హ్యాండ్ అండి. సో దే ఆర్ ద 2 beautiful డాటర్ షీ హ్యావ్ బోత్ రైట్ అండ్ లెఫ్ట్. వాళ్ళిద్దరితో షీ కెన్ జస్ట్ రాక్ ద వరల్డ్ అంతే. సో ఐఎమ్ వెరీ 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 గ్లాడ్ టు విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ మై డియర్ చిల్డ్రన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ యువర్ హస్బెండ్ ఈజ్ అ బ్యాక్ సపోర్ట్ ఫర్ యూ అండి. అది అసలు మనము ఆ సపోర్ట్ లేకపోతే మీరు ఇక్కడ వరకు రాలేరు. సో ఐ విష్ ఈవెన్ ద సర్ అండ్ యువర్ స్వీట్ ఫ్యామిలీ ఎక్కువ పొగడకూడదు, కష్టం, ఎందుకంటే అందరు పొగిడి పొగిడి మళ్ళీ మీకు ప్రాబ్లం. సో ఐ విష్ ఫ్రమ్ మై బిహాఫ్ అండ్ ఫ్రమ్ మై కాలీ బిహాఫ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం చప్పట్లు బాగా గట్టిగా కొట్టండి. చివరికి వచ్చేసింది ఇంకా, మనం వెళ్ళిపోదాం ఇంటికి ఇది అయిపోతే. నెక్స్ట్ మ్యాట్ గేమ్, ఫస్ట్ ప్రైజ్ లాస్యా,
మ్యాట్ గేమ్. ఫస్ట్ ప్రైజ్ లాస్య, సెకండ్ ప్రైజ్ కోమల్, థర్డ్ ప్రైజ్ చాణక్య. నెక్స్ట్ గోల్డ్ ఫింగర్ గేమ్. ఫస్ట్ ప్రైజ్ ఐశ్వర్య, సెకండ్ ప్రైజ్ శ్రీక్షిత, థర్డ్ ప్రైజ్ పూర్వజ. నెక్స్ట్ వాటర్ గేమ్. ఫస్ట్ ప్రైజ్ లలిత, సెకండ్ ప్రైజ్ సుకన్య. నెక్స్ట్ కాయిన్స్ అండ్ సిజర్స్ గేమ్స్. మనం కూడా ఆడగలుగుతామో లేదో తెలియదు, కానీ పిల్లలు మాత్రం చాలా బాగా ఆడారండి ఇవన్నీ. కాయిన్స్ అండ్ సిజర్స్ గేమ్ ఎస్పెషల్లీ. ఫస్ట్ ప్రైజ్ చందన, రితిక, శ్రవంతి, ముగ్గురికి ఫస్ట్ ప్రైజ్ వచ్చాయి. క్లాప్స్ ప్లీజ్. నెక్స్ట్ బెలూన్స్ అండ్ గ్లాసెస్ గేమ్. అమృత, ధృతి, పూజ, ముగ్గురికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ మనకి స్వామి వివేకానంద గురించి క్విజ్ కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ ఆ టీం మెంబర్ ప్రణయ్ అండ్ టీం అందరూ వచ్చేసేయండి. ప్రణయ్ అండ్ టీం. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ విద్యాశ్రీ టీం అందరూ రండి తొందరగా. విద్యాశ్రీ టీం సెకండ్ ప్రైజ్. అందరూ ఒక పక్కకు నుంచున్నమ్మా. థర్డ్ ప్రైజ్ పూజా టీం. నెక్స్ట్ ఈరోజు మనకి ప్రోగ్రామ్స్ జరిగిన వాటిల్లోవి పిల్లలు ఫ్లవర్స్ కిట్ టీంలో వాళ్ళందరూ రండి. నెక్స్ట్ గాయత్రి క్లాసికల్ డాన్స్ చేసింది. గాయత్రికి తర్వాత వాగ్గేయకారులు అందరూ ఆ టీం మెంబర్స్ అందరూ వచ్చేసేయండి. తర్వాత సోషల్ మీడియా స్కిట్ పిల్లలందరూ టీం. అందరూ కొంచెం స్టేజ్ వైపు తిరగండి, అందరికీ ఇస్తారు. తర్వాత ఫన్నీ డాన్స్ టీం. అమ్మ నొప్పులే అంటూ స్కూల్కి ఎలా ఎగ్గొట్టాలి అన్నది పిల్లలకి చేసి చూపించిన టీంకి. నెక్స్ట్ ప్యారడీ సాంగ్స్. ప్యారడీ సాంగ్ స్పీచ్ ఇచ్చిన యశ్విత స్పీచ్. తర్వాత మెడ్లీ డాన్స్ టీం అందరూ ముందుకు రండి. మెడ్లీ డాన్స్
ఇది అది విద్యుత్ పుట్టింది కదా. మీరందరూ మెల్లిగా తీసుకోండి అమ్మా. తర్వాత మనకి యాంకర్స్, యాంకర్ కూడా ఒక యాంకర్స్ ఒక్కసారి భవానీ నగర్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళని ఒక్కసారి స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాను. భవానీ నగర్ అసోసియేషన్ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసుకోవడానికి మనకి ఇంత మంచి ప్లేస్ ఇచ్చారు, మైక్ ఇచ్చిన వాళ్ళు కూడా చక్కగా సహకరించారు, చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ అహనా పెళ్ళంట చేసిన శ్రీషాకి పద్మ గారిట మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు. శ్రీషా ఎక్కడ? పద్మావతి గారు పైకి రండి, స్టేజ్ మీదకి వచ్చి ఇవ్వచ్చు మీరు. వెరీ నైస్. తను డాన్స్ నేర్చుకోవట్లేదు, వాళ్ళ అమ్మగారు డాన్స్ చేస్తారు, అలా తనకు కూడా చక్కగా వచ్చింది. ఒకసారి భవానీ నగర్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ అండి ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చినందుకు మాకు.